ఇజ్రేల్ వాడు ఒక పని చేశాడు అంటే ఇప్పుడు మనకంతా మామూలుగానే ఉంటుంది ఒక పదేళ్ల తర్వాత వాడు ఎందుకు ఈ పని చేశాడని మీరు అనుకోండి మీరు బిత్తరపోయే నిజాలని చూస్తారు ఇవాళ ఇజ్రాయెల్లో మీకు హైఫా పోర్ట్ అని చెప్పేసి చాలా పెద్ద పోర్ట్ అంటే ఇజ్రేల్ చిన్న దేశమే కానీ దాని చుట్టూరుతున్న ఈ సముద్ర జలాలు ఉన్నాయి చూసారా ఇక్కడ వీళ్ళు చాలా పెద్ద ఒక పోర్ట్ని నిర్మించుకున్నారు హైఫా పోర్ట్ అంటారు దీనికి ఒక న్యూ టెర్మినల్ అని చెప్పేసి వాళ్ళు ఇజ్రాయేల్ వాళ్ళు మొన్న మొన్న డెవలప్ చేసుకున్నారు ఇప్పుడు ఐఫా పోర్ట్లో ఇరవై ఐదు ఏళ్ళ పాటు ఒక ఒక వింగును ఒక టెర్మినల్ను వీళ్ళు చైనాకు లీజ్కి ఇవ్వబోతున్నారు అదేంటి ఇజ్రాయేల్ చైనా కలవడం ఏంటి ఇద్దరు బద్దశత్రువులు బద్ద శత్రువులు కాదు ఇజ్రాయెల్ పేరు చెప్తేనే చైనా మండిపడుతూ ఉంటుంది అంటే ఎందుకు అంటే ఇప్పుడు చూడండి యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో చైనా దేశము తన మైనారిటీస్ విషయంలో ముఖ్యంగా ఉయ్హూర్స్ మైనారిటీల విషయంలో చాలా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళ అట్రాసిటీస్ అనేవి అంతు అదుపు లేకుండా ఉంది అని చెప్పి వీళ్ళు యునైటెడ్ నేషన్స్లో కంప్లైంట్ ఇచ్చారు ఎవరు ఇజ్రాయిల్ వాళ్ళు ఇచ్చారు ఇచ్చినప్పుడు చైనా ఇజ్రాయేల్ మీద తీవ్ర స్థాయిలో మండిపడింది తరువాత హమాస్తో మీకు ఇజ్రాయేల్కి యుద్ధము వచ్చినప్పుడు చైనా మళ్ళీ అసలు హమాస్ మీద ఇంత తీవ్ర స్థాయిలో నువ్వు దాడి చేస్తావా అసలు నీది ఒక దేశమేనా ఇలాంటి పని చేస్తే నువ్వు అసలు తీవ్రవాదివి హమాస్ వాళ్ళు కాదు తీవ్రవాదులు అని చెప్పి చైనా ఇమీడియట్ ఇమీడియట్గా గ్లోబల్ టైమ్స్లో ఒక ఆర్టికల్ని వీళ్ళు ప్రచుర్తం చేశారు అలాగే ఇజ్రాయేల్ ఏ పని చేసినా కూడా చైనా వ్యతిరేకిస్తుంది కానీ ఇవాళ ఇజ్రాయెల్ ఏం మ్యాజిక్ చేసిందో అంటే ఏ ప్లానింగ్లో వాళ్ళు ఇది ఒప్పుకున్నారో హైఫా పోర్ట్ని ఇరవై ఐదేళ్ల పాటు వీళ్ళు చైనాకు లీస్కి ఇచ్చారు అంటే ఇది హై ఇన్వెస్ట్మెంట్ హై ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ మెడిటరేనియన్ సీ చుట్టూరుతో ఉన్న దేశాలు ఉన్నాయి చూసారా అక్కడంతా కూడా చైనా తన ప్రోడక్ట్స్ని అమ్మాలన్న ప్లాన్తో ఇజ్రేల్తో ఇలాంటి ఒక ఒప్పందానికి వచ్చింది కరెక్ట్గా అమెరికా ఇది చూసి 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 వీళ్ళు ఇజ్రేల్ మీద మండిపడ్డారు అంటే అమెరికా ఏమైనా డ్రామా ఆడుతుందా మనకైతే తెలియదు అసలు నువ్వు చైనాకు ఈ పోర్టును ఎలా లీజ్కి ఇస్తావు ఎందుకు ఇలా అంటున్నారంటే రెండు కిలోమీటర్ల దూరంలో మీకు అమెరికాకు సంబంధించిన మీకు వాయుసేన అనేది సిద్ధంగా అంటే వాళ్ళ విమానాలు యుద్ధ విమానాలు అక్కడ సిద్ధంగా ఉంటాయి అంటే ఏమైనా తేడా జరిగితే వెంటనే అమెరికా రంగంలోకి దిగడానికి అక్కడ వాళ్ళు ఒక చిన్నపాటి ఎయిర్ ఎయిర్బేస్ను పెట్టుకున్నారు దానికి రెండే రెండు కిలోమీటర్ల దూరంలో ఐఫా పోర్టు ఉండడం ఏంటి ఇక్కడ చైనాకు సంబంధించిన వాణిజ్య నౌకలు మీకు చెప్పాలనుకోండి దగ్గర దగ్గర రెండు బిలియన్ రెండు బిలియన్ వర్త్ ఆఫ్ గూడ్స్ మీకు చైనా నుంచి ఇజ్రేల్కి రావడము ఇక్కడి నుంచి మెడిటేరేనియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి వీళ్ళు ఇక్కడ నుంచి సప్లైలు పంపిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకు ఇజ్రేల్ పని కట్టుకొని ఆ చైనా రా రా ఈ పోర్టు నీకే ఇస్తాను ఇక్కడ ఇన్వెస్ట్ చేయి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకో ఇక్కడ ఇరవై ఐదేళ్ల పాటును ఉండి వ్యాపారం చేసుకొని ఇజ్రేల్ చెప్తుందంటే అక్కడ అమెరికా వాడు వీళ్ళని గమనిస్తూనే ఉన్నాడు సో నిన్నటికి నిన్న మీకు సిఐఏఏ డైరెక్టర్ మీకు విలియం బర్న్స్ సో ఈయన ఏమంటాడంటే ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి నువ్వు ఇమీడియట్ గా వెళ్ళి ఈ ఐఫా పోర్టులో లో చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు నువ్వు ఇన్స్పెక్ట్ చేయని చెప్పి ఇతను చెప్తున్నాడు ఎవరు సిఐఏ డైరెక్టర్ ఇజ్రేల్ ప్రధానమంత్రి కూడా అదంతా అక్కర్లేదండి ఆల్రెడీ మేము దానికి సంబంధించిన ఎలాంటి ఏర్పాట్లు కావాలో చేశాము అంటున్నాడు అంటే ఏంటి ఆల్రెడీ అక్కడ ఇన్స్పెక్షన్ అనేది జరిగిపోయింది అంటే చైనా ఓవరాల్గా వాళ్ళు ఎక్కడో ట్రాప్ అయిపోయి ఉన్నారు చైనాను మీరు దెబ్బ కొట్టాలంటే వాణిజ్య పరంగా ఆర్థిక పరంగా వాళ్ళని దెబ్బ కొడితే వాళ్ళు ఒక్కసారి కుప్పకూలిపోతారని అమెరికాకు తెలుసు ఇజ్రేల్కి తెలుసు భారతదేశానికి కూడా బాగా తెలుసు మీకు ఇజ్రేల్లో భారతీయుల ప్రభావం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటది కాబట్టి చాబహార్ పోర్టు దాకా చైనా వాళ్ళు రాలేకపోయారు చాబహార్ పోర్ట్ ఇవాళ వరకు భారతదేశం యొక్క కంట్రోల్లోనే ఉంటది సో దానిని ఏదో ఒక విధంగా అంటే ఈరాన్ ని మబ్బి పెట్టి చాబహార్ పోర్టును తాము తీసుకోవాలని చెప్పి చైనా ప్రయత్నాలు చేస్తే దాన్ని భారత్ చాలా చాలా బాగా తిప్పికొట్టడంతో ఇవాళ వీళ్ళు ఇజ్రాయేల్ వైపు నుంచి మెడిటరేనియన్సీలోకి వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నారు మరి ఇక్కడ ఎస్కేప్ అయిన వాళ్ళు ఇజ్రేల్ దగ్గర చిక్కుకున్నారు అనేదే నా అభిప్రాయం ఎందుకంటే అమెరికా ఇజ్రేల్ పక్క పక్క నుండి వాళ్ళు ప్లాన్ చేస్తున్నప్పుడు చైనావాడు ఈ ట్రాప్ నుంచి ఎస్కేప్ అవ్వడం అనేది ఏమీ అంత ఈజీ కాదు మరి చైనా వాడికి అంటే ఇవాళ చైనాకు సంబంధించిన నిఘా వర్గాలు ఏం మాట్లాడుతున్నారంటే ఇజ్రేల్ చైనా యొక్క వలలో చిక్కుకుపోయింది ఇజ్రాల్లో ఉండే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎందుకంటే ఈ చైనాకు సంబంధించిన ఇంజనీర్లు అనండి ఈ వాణిజ్యపరమైన వ్యవహారాలు చూసుకునే వాళ్ళు వచ్చినప్పుడు ఇజ్రాల్లో ప్రతి ఒక్క విషయానికి వాళ్ళు హైటెక్ టెక్నాలజీ వాడడం చూశారు ఏ పనైనా కూడా మొత్తము కంప్యూటరైజ్డ్ మొత్తము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉండడం టెక్నాలజీ అనేది హైయెస్ట్ లెవెల్లో ఇజ్రాల్ ఫాలో అవ్వడం చైనాకు చాలా చాలా నచ్చింది అబ్బో ఇజ్రేల్ లాగే మనము కూడా ఇలాంటి ఒక వ్యవస్థను తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఇజ్రాయేల్లోకి వచ్చారు ఇవాళ ఇజ్రాయేల్ చైనా మీద సర్విలెన్స్ చేస్తుందా నిఘా పెడుతుందా లేదా చైనా ఇజ్రాయేల్ మీద సర్విలెన్స్ చేస్తుందా నిఘా పెడుతుందా అనేది ఎవరికి కూడా అర్థం కావడం లేదు ఎందుకంటే చైనాది దొంగ బుద్ధి అంటే మీకు ఇజ్రాయెల్ దానికన్నా వంద రెట్లు ఎక్కువగా ఉండే ఒక కుటిల బుద్ధి నక్క బుద్ధి అని చెప్పాలి ప్రతి ఒక్క విషయంలో కూడా అన్ని స్ట్రైట్ గా కనిపిస్తూ ఉంటాయి కానీ చేసే పనులంతా మాత్రము ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు జరుగుతూ ఉంటుంది సో అలాగా ఇజ్రేల్ చైనాను పిలిచి ఈ నువ్వు హ్యాండిల్ చేయని చెప్పారు అంటే దీని వెనుక ఎంత పెద్ద డ్రామా ఉంది ఎంత పెద్ద ప్లానింగ్ ఉంది ఎంత పెద్ద స్కెచ్ అనేది ఉంది ఈ స్కెచ్ లో చైనా ఇరుక్కుపోయిందా ఇరుక్కుపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ బయటపడగలరా ఏంటంటే మీకు ఇజ్రాయెల్ వ్యవహారం ఎలా ఉంటుందంటే ఒకరోజు ఒక రోజు సడన్ గా ఒక అతి పెద్ద దాడి చైనా మీద చేసి చైనా యొక్క వాణిజ్య నౌకలంతా కూడా వీళ్ళు ముంచేస్తే చైనా ఆర్థికంగా కుప్పకూలిపోద్ది ఆల్రెడీ బోల్డ్ అని అప్పుల్లో ఉన్నారు బోల్డ్ అనే ఆర్థిక వ్యవస్థలో వాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు ఇలాంటప్పుడు ఇజ్రయేల్ అమెరికా కలిసి ఇలాంటి ఏమైనా ఒక పని చేస్తే మాత్రం చైనా ఇక మీద బతికి బట్ట కట్టగలదా చైనా మీద ఇజ్రేల్కు అమెరికాకు చాలా చాలా కోపం ఉంది సో ఈ కోపాన్ని వీళ్ళు ఏ విధంగా చూపించబోతున్నారు అంటే పూర్తిగా చైనాను వీళ్ళు ఒక వలలోకి ఇరికించి అక్కడి నుంచి వాళ్ళు తప్పించుకోలేక నానా అవస్థలు పడి ఆఖరికి ఉన్నది కాస్త పోగొట్టుకొని ఎందుకంటే చైనాలో ఇప్పుడు పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది వాళ్లకు అక్కడ కరెంటు కూడా లేదు ప్రజలకు వాళ్ళు సరైన విద్యుత్ సరఫరా కూడా ఇవ్వలేకపోతున్నారు అలాంటప్పుడు ఇంత దూరంలో ఇజ్రేల్లో అనబడే పోర్టును తీసుకొని ఇరవై ఐదేళ్ల లీజ్కి తీసుకొని ఇప్పుడు వీళ్ళు ఏం వ్యాపారం చేస్తారు అదీనూ అమెరికా రెండే రెండు కిలోమీటర్ల దూరం నుంచి వీళ్ళని గమనిస్తున్నప్పుడు అమెరికా చైనాను వదిలిపెడుతుందా అసలు దీని వెనుక ఎవరున్నారు ఇంత పెద్ద భారీ ప్రణాళిక ఎవరు వేస్తున్నారు రాయ్ ఏజెంట్లు ఇజ్రాయెల్లో ఉండి వీళ్ళు చేస్తున్న పని ఏంటి వీళ్ళు చైనాని ఎలా గమనిస్తున్నారు ఇవన్నీ కూడా మీరు చూసారనుకోండి హైయెస్ట్ లెవెల్లో ఉండే ప్లానింగ్ ఇది ఇప్పుడప్పుడే మనకి ఏమీ కూడా అర్థం కాదు చైనా వాడు తన ఓడలతో వస్తాడు వాడు అక్కడి నుంచి వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు ఇంత లాభాలు సంపాదించేసాం అనుకుంటూ ఉంటాడు కానీ ఎప్పుడో ఒకరోజు ఇజ్రేల్ ట్రాప్లో పడినవాడు బతికి బట్ట కట్టనే కట్టలేడు అలాంటి రోజు ఎప్పుడు వస్తుంది చైనా అనవసరంగా ఇజ్రేల్ని కూడా కెలికిందా ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ కెలికారు తాలిబాన్ ట్రాప్లో వాళ్ళు పడిపోయారు తాలిబాన్ తమ ట్రాప్లో పడిపోయినట్టు భ్రమలో వాళ్ళు ఉన్నారు అలా లేదండి తాలిబాన్ వాళ్ళు తీవ్రవాదులు ఈ రోజు ఒక మాట మాట్లాడతారు రేపు ఒక మాట మాట్లాడతారు అలాంటి వాళ్ళ విషయంలో చైనా ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా వాళ్ళు అడిగిన సొమ్ము ఇవ్వడము వాళ్ళ అడిగిన మీకు ఆ వనరులు కూడా వాళ్ళు ఏర్పాటు చేయడము మేము ఆఫ్ఘనిస్తాన్ లో వచ్చి మీ మినరల్స్ తీసుకువెళ్ళి మేము అమ్ముకొని మీకు ఒక వాటా ఇస్తామని అంటున్నారు ఈ విషయంలో తాలిబాన్ ఏం చేయబోతుంది ఇప్పుడు ఈ హైఫా పోర్టులో ఇజ్రేల్ ఏం చేయబోతుంది చైనా టైం మాత్రం బాగాలేదనేది చాలా క్లియర్గా తెలుస్తుంది జీ జింగ్పింగ్ ఏదో ఒక మసిపూజ మారడికాయ చేస్తున్నాడు ఏదో ఒక మాయలో వాళ్ళ ప్రజలను ఉంచేస్తున్నాడు కానీ చైనా అనే బలూన్ ఎప్పుడో ఒకరోజు పేలి కుప్ప కూలిపోతుంది అనేది వాస్తవము ఆ రోజు ఎప్పుడు ఎక్కడ ఎంత దగ్గరలో ఉందనేది మనం ఆలోచించాలి కాబట్టి ఇజ్రేల్ ట్రాప్లో చైనా పడిపోయిందా ఇదంతా కూడా అమెరికా ఆడుతున్న డ్రామానా ఈ ప్రశ్నలకు మీ దగ్గర జవాబు ఉంటే మీరు మీ ఫీడ్బ్యాక్ పంపించండి మళ్ళీ కలుద్దాం జై హింద్